మీకేం కావాలో ఇస్తాను, కళ్ళు మూసుకోండి. బాబి నీకు జాంగీరు, గౌరీ నీకు లడ్డు, వేయ్ నీకు బాదుషా, నీకు మిఠాయి. తినండి తినండి. ఏమయ్యా పావుల స్వామి ఇక్కడున్నా, పద పోలీస్ స్టేషన్కి. ఎందుకు? నీ మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి. ఎస్ఐ గారు ఎక్కడున్నా వెతికి పట్టమన్నారు. నాడు నువ్వు ముందు పద, నేను తర్వాత వస్తా. నీ పప్పు నా దగ్గర పడుకో. నేను కూర్చుంటే ఇది కదులుతుందా? మన సైకిల్ సంగతి నీకు తెలీదు. నీలాంటి వాడు 10 మంది ఎక్కినా ర్యాకెట్లో తీసుకుపోతుంది. తొక్కు. కష్టపడతావు గాని నే చెప్పినట్టు చెయ్యి. లే లే. ఎన్నిసార్లు చెప్పాను అలా శబ్దం చేద్దని చెప్పి? సారీ సార్. ఏమయ్యా లోపలికి రావాయా? ఎవరిని? మిమ్మల్ని కాదు సార్, కేసు వచ్చింది. కేసా? ఎస్ సార్. రమ్మను 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 రమ్మను. ఏమయ్యా రావయ్యా. నీ పేరేమిటి? వాట్స్ యువర్ నేమ్? పరమశివుడు. వేషం సరేనా? అసలు పేరేమిటి? వాట్స్ యువర్ రియల్ నేమ్? ఏదని చెప్పను? కాశీలో విశ్వేశ్వరుడు, పాలకొలులో క్షీరారామలింగేశ్వరుడు, ద్రాక్షారామలో భీమేశ్వరుడు, కోటిపల్లిలో సోమేశ్వరుడు, శ్రీశైలం. అయ్యూ ఊరికో పేరు పెట్టుకుని ప్రజలను మోసం చేస్తున్నావు అన్నమాట. చిడింది పబ్లిక్ అండర్ సెక్షన్ 420. నీ విలాసం, యువర్ పర్మనెంట్ అడ్రస్. మశానం. నేను అడిగేది మండే చోటు కదయ్యా, ఉండే చోటు. అదే నా విలాసం. రాత్రి వేసుకున్న డోసు ఇంకా దిగలేదన్నమాట. సరే, మీ ముందు వెనక ఎవరైనా ఉన్నారా? మీరు వెనక కానిస్టేబుల్ పాపారావు. పాపారావు కమ్ దిస్ సైడ్. ఇప్పుడు చెప్పు ఎవరున్నారు? ఎవ్వరూ లేరు. దట్స్ వాట్ ఐ వాంట్. పాపారావు ప్రశ్నలకి సమాధానం ఇలా రాబట్టాలి. అండర్స్టాండ్? నీ ఒంటి మీదేమిటి? చర్మము. ఎవరిది? నాదే. అందరికీ ఉండేది ఒంటి మీద చర్మమేనయ్యా? నేను అడిగేది నువ్వు కట్టుకున్నది. నా భార్య. సైలెన్స్. నేను అడిగేది నీ ఒంటికి చుట్టుకున్నది. 5 గజం. 10 మీటర్ అని కాదయ్యా నేను అడిగేది. నీ ఒంటికి టు యువర్ బాడీ చుట్టుకున్నది. టు విచ్ యానిమల్ ఇట్ బిలాంగ్స్ టు అని చూస్తే తెలియడంలా. 5 గజానిది లోపల పులిది. గజం అనగా ఏనుగు. ఆయనో 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 ఆయనో. నీ నోటితో చెప్పించాలని చెప్పి వన్యమృగ హింస కూడా ఒక నేరం. అండర్ సెక్షన్ 51 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. యునోలా? వేరే చెప్పాలా? సరే, ఏనుగు దంతాలు ఏం చేశావు? ఒకటి విరిగిపోయింది, ఒకటి మా అబ్బాయికి ఇచ్చాను. పులిగోళ్ళు? మా 2 అబ్బాయికి ఇచ్చాను. టూ సన్స్?
అవును, ముచ్చటగా ఇద్దరు. ముందు చూపుతో నేనేనాడో ఫ్యామిలీ ప్లానింగ్ అమల్లో పెట్టాను. వెరీ గుడ్, వెరీ గుడ్. పాపరావు ల్యాన్ ఇట్ నేర్చుకోవయా? ఇప్పుడు ఇంకా ఆపరేషన్ చేయించుకోలేదు, పెళ్ళయిందనమాట. వాట్ ఆర్ యు టాకింగ్? పెళ్లి కాకుండా పిల్లలు ఎలా పుడతారు? నాకిద్దరు పెళ్ళాలు. ఇది ఒక నేరం అండర్ సెక్షన్ చెప్పొద్దు, నేను చూసి తర్వాత రాసుకుంటాను. నువ్వేం చేస్తుంటావు? వాట్స్ యువర్ జాబ్? ఆయుష్ తీరిన వాళ్ళని అంతం చేస్తూ ఉంటాను. వాట్? కూనీస్, మర్డర్స్, ఐపీసీ 302. సుమారు ఎంతమంది చెప్పావు? లెక్క లేనంత మందిని. ఓ మై గాడ్. పిలిచావా? నిన్ను కాదయ్యా దేవుడా. ఈ మధ్య సిఐడి ఆఫీసర్ గా నటించి నమ్మించి డబ్బు గుంజుతున్నావని, అనగా బ్లాక్ మెయిల్ చేస్తున్నావని రిపోర్ట్స్ వచ్చాయి. ఎవరిచ్చారు? వినాయకరావా? సుబ్బయ్యా, అది నీకు అనవసరం. ఆన్సర్ టు ది పాయింట్. ఈయన రిమాండ్ లో పెడుతున్నాం, ఎవరైనా జామీన్ ఇస్తే గానీ విడుదల చెయ్యం. ఎవరైనా ఇవ్వగలరా? గలరు కానీ ఇవ్వరు. ఎవరు గలరు? ఎందుకు ఇవ్వరు? ఎక్కడున్నారు? మీ స్టేషన్ ముందే. ఎవరు? పూజారా? పూజారి పూజించేవాడు. వినాయకుడా? అవును, మా అబ్బాయి. వినాయకుడు నీ కొడుక? లేకపోతే నీ కొడుక. శివ శివ. పిలిచావా? నువ్వు కాదయ్యా, నీ జామీన్ సంగతి తెలుసాయ్యా. నే వెళ్ళి జామీన్ ఎవరా బాబు అంటే, అసలు భూలోకం ఎందుకు వచ్చావరా తండ్రి అంటాడేమో. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావయ్యా? మీరేమీ చెయ్యొద్దు. ఇప్పటికే నన్ను ప్రశ్నలు వేసి మీరు చాలా అలసిపోయారు. మిమ్మల్ని అడగకుండానే మీ వేరబౌట్స్ సీక్రెట్స్ చెప్పేస్తారు, సరదాగా వింటారా? నువ్వు చెప్పక్కర్లేదా? నువ్వు చెప్పక్కర్లేదు. భలే కేసును తీసుకొచ్చావయ్యా, మెంటల్ కేసు, మెంటల్ కేసు. పాపరావు, ఇలాంటి కేసు తీసుకొస్తే 20 ఏళ్ళు అయినా నువ్వు అంతే, నేను ఇంతే. మొన్న ఆ మధ్య నీ మొగుడు ఎవరి చోట అన్నారట, ఢిల్లీ వెళ్ళి పార్లమెంట్ ముందు పగుడు తెలియదండి బాబు గారు. అరే, నా దగ్గర కొంత డబ్బు కూడా పట్టుకెళ్ళాడు. అయ్ బాబోయ్, అయ్ బాబోయ్, ఢిల్లీ వెళ్ళిపోయినాడు, ఒక ఉత్తరం లేదు, పత్రం లేదు. అక్కడి పోయి ఏం చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో, నన్ను ఏం చేయాలనుకున్నాడు? అక్కడ వ్యాపారం ఏదో సెటిల్ అయ్యాక వచ్చి తీసుకెళ్దామని అనుకుని ఉంటాడు. అయినా ఇప్పుడు వాడు లేనంత మాత్రం నీకు వచ్చిన లోటు ఏమిటి? ఊరికే అలా వెళ్ళిపోతావు. ఎవడ వీడు? దొరికాడు బాబు, పెంచుకుంటున్నాను. ఊరుగడుగా. అవును, అసలు విషయం నేను చెప్పడం మర్చిపోయాను. అలా నేడు వాడు. అరే ఇంకా ఈ దుఃఖి చేయాలి, పండబోదగిన సావా. వెళ్ళా. ఏంటండి బాబు గారు? ఎందుకే అలాగే ఇదైపోతావు? వాడు బుద్ధున్నవాడు అయితే నిన్ను విడిచిపెట్టి వెళ్ళుండేవాడా? వెళ్ళుండేవాడా? అదేనండి బాబు గారు, నాకు తెలీదు. వాడు బుద్ధి లేనివాడు కాబట్టే దేవుడు లాంటి నన్ను, బొమ్మ లాంటి నిన్ను విడిచిపెట్టి పోయాడు. పోయినా నీకు వచ్చిన లోటు ఏమిటి? నీ ఆలన పాలన చూసుకోవడానికి. వీడవిడే ఎంత దెబ్బ తీశాడు? వాడంతేలేండి నాన్నగారు, ఒకటి తాగిచ్చి నా కొంగు పట్టుకుంటే ఎగిరాడు ముక్కు కొరికి గాడిపైలో ఊసేశాడు. ఇంకా నయం, నా ముక్కు కొరికి ఏ పంట కాలో ఊసేశాడు కదా, ఎదుకోలేదు కట్టుండో. తొందరగా వెళ్ళిపోండి బాబు గారు, వెళ్ళండి. రే ఇంకా ఆ పంట పోదలే, ఈ దుఃఖ చేయడాడు. ఇక్కడ జరుగుతు వచ్చింది ఏమో లేదు, నాన్నగారు తప్ప. డబ్బు అది మీ పెళ్లికి మీ నాన్నగారు. నాన్నగారు తెచ్చిన మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారు కదా? అది కదమ్మా, మీ మామయ్య, అదే మా అన్నయ్య, మీ అత్తయ్య తెలియకుండా దాచమని నా దగ్గర ఉంచాడు. ఇలాది ఈ విషయం ఎవరితో అనకు. అలాగే బాబు. గోపాల్. భాగ్యం గారా? ఏమండి? నమస్కారం అండి. కులాసా? ఎందుకు అడుగుతావులేనయ్యా, మా అమ్మాయి పెళ్లి ఆగిపోయింది. నువ్వు ఇచ్చిన డబ్బు అక్కరకు రాకపోగా నా గుండెల మీద కుంపట్లా తయారైంది. తీసుకో బాబు ఈ డబ్బు. తప్పండి, చాలా తప్పు. మీలాంటి పెద్దలు అలా అనకూడదు. ఇచ్చింది తిరిగి తీసుకోవటం మా వంశన లేదు, ఆడిన మాట తప్పటం మీ వంశంలోనూ ఉండకూడదు. అది కాదు బాబు. చూడండి,
తలపెట్టిన కార్యం నెరవేరకపోతే నాకు కొంచెం చిరాకు. ఆ చిరాకులో ఏవేవో జరుగుతుంటాయి, కొంతమంది ప్రాణాలు పోతుంటాయి, మీలాంటి ఇల్లాళ్ళ నుదురు కుంకాలు చెరిగిపోతుంటాయి. సో నా చిరాకు తెప్పించకండి, వస్తాను.